మాడవీధులు, మహారాజ గోపురాలు, ఆలయ ప్రాకారాలు ఇలా యాదాద్రిలో నిర్మాణాలు చకచకా సాగిపోతున్నాయి. అయితే ఆలయ నిర్మాణాలపై ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలను చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాదాద్రిని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుస్తారన్న కేసీఆర్ ఆలయ స్తంభాలపై ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కేసీఆర్ చిత్రాన్ని, పార్టీ చిహ్నాలను చెక్కడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆలయాల్లో ప్రభుత్వ సొమ్ముతో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. యాదాద్రిలో పునర్నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్తంభాలపై కేసీఆర్, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు, కారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముద్రించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఇది కేసీఆర్ కు తెలిసి జరిగిందా లేక తెలియకుండా చేశారా అన్నది తేల్చాలని అన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణం ప్రజాధనంతో చేస్తున్నారని, టీఆర్ఎస్ సొమ్ముతో కాదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలన్నారు. తక్షణం ఆలయంలోని కేసీఆర్ సహా ప్రతిమలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల భాగస్వామ్యంతో తామే తొలగిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు. ప్రజాధనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని రాజాసింగ్ మండిపడ్డారు. నమస్కారం. ఇవాళ న్యూస్ పేపర్లో యాదాద్రి గురించి ఒక మ్యాటర్ వచ్చింది. యాదాద్రి గుట్ట, ఆ గుడి డెవలప్మెంట్లో ఆ గుడి స్తంభాలపైన కేసీఆర్ సార్ బొమ్మ, ఆయన పార్టీ కారు బొమ్మ, ఆయన తీసుకొని వచ్చిన స్కీమ్ల గురించి ఆ మొత్తం స్తంభాలపైన ప్రింట్ చేసినారు, ఆ మొత్తం రాసినారు దానిపైన. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, ఇది మీ నాలెడ్జ్లో ఉందా లేదా? ఉంటే దీనికి ఇమీడియట్గా తీసేయాలి, లేకపోతే ఎవరు ఇట్లాంటి పని చేసినారు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. గుడి టీఆర్ఎస్ పార్టీది కాదు, ఎవరి పార్టీది గుడి ఉండవు. తెలంగాణలో చాలా భవ్యమైన గుడి, దానికి ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉంది. దానికి డెవలప్మెంట్ చేయాలి, అది మీ కర్తవ్యం. అది మీ పార్టీ నుంచి డబ్బులు పెడతలేరు, మీ జేబుకు నుంచి ఆ డబ్బులు పెడతలేరు, ప్రజల డబ్బులు మీరు అక్కడ పెట్టి ఆ గుడి మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ ఆ స్తంభాలపైన మీ ముఖం, మీ బొమ్మ, మీ కార్ ముఖం, ఆ కార్ బొమ్మ అట్లాంటివి మీరు ప్రింట్ చేస్తున్నారంటే ఇది చాలా తప్పు. దీనికి మేము ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు ఇమీడియట్గా, అది ప్రజల గుడి, దానికి ఎట్లాంటి కూడా ఏ పార్టీ బొమ్మ అక్కడ ఉండొద్దు. అదే పార్టీలు బొమ్మలు పెట్టాలంటే ప్రతి పార్టీ బొమ్మలు పెట్టండి. అట్లాంటి పన్ను మీరు చేపిస్తున్నారంటే మీకు అసలు అది సిగ్గుచేట నేనైతే అంట. ఎందుకంటే ఏదైనా మనం గుడి తిరుపతి వెళ్ళొచ్చు, భద్రాచలం వెళ్ళొచ్చు, ఏ గుడి ఏ ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తే కూడా వాళ్ళు గుర్తింపు కానీ ఆ పార్టీ బొమ్మ కానీ ఎవరు కూడా వేయరు. కానీ ఇవాళ యాదాద్రిలో ప్రతి ఒక్క స్తంభాలపైన మీ కార్ గుర్తు బొమ్మ, మీ బొమ్మ, మీ స్కీమ్లు బొమ్మలు అంటే ఇది చాలా తప్పు. దీనికి మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఇది ఎవరు చేసినారు వాళ్ళపైన చర్యలు తీయాలి, తీసుకోవాలి. ఇమీడియట్గా ఇది తీయాలని మేము మీతో డిమాండ్ చేస్తున్నాం. ఆలయ స్తంభాలపై ప్రభుత్వ పథకాల ప్రచార వ్యవహారం రాజకీయంగా పెనుదుమారాన్నే రేపుతోంది. ఇది ప్రభుత్వ ఆదేశాల లేక కేసీఆర్ మెప్పు కోసం ఆలయ శిల్పులు అత్యుత్సాహం ప్రదర్శించారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ తిరుపతిగా పేరుగాని యాదగిరి పుణ్యక్షేత్రంలో దినదిన అభివృద్ధి చెందుతుంది, చాలా సంతోషకరం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. గతంలో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఇలాంటి విగ్రహాలు చెక్కడం జరిగింది. మరియు ఇప్పుడు కేసీఆర్ కిట్టు, మన కేసీఆర్ తర్వాత కారు ఇలాంటివి వీళ్ళు ఈ శిల్పాలు చెక్కి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యంగా కీర్తి చేసిన వారే శిల్పాలు చెప్తారు. కానీ ఇక్కడ కేసీఆర్ కూడా కీర్తి చేసినట్టుగా కనబడుతుంది. తర్వాత తిరుమాడ వీధుల్లో ఇక్కడ స్వామివారు తిరుగుతారు, కంటే వీరిది చుట్టూ ప్రదర్శన చేయాలా? ఇలాంటి పద్ధతి ఉంది కాబట్టి దీన్ని యావత్ హిందూ సమాజం కూడా ఖండిస్తూ ఉంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆ విగ్రహాలన్నీ కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.